టీడీపీ అభ్యర్థులు వీరే. గంటాకు చంద్రబాబు షాక్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తాజా జాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. దీంతో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. మరో 16 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజా లిస్టులో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ అవకాశం దక్కించుకున్నారు. ఇక సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ఈసారి ఆత్మకూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికలలో ఆయన వైసీపీ నుంచి వెంకటగిరి నుండి విజయం సాధించారు. శ్రీకాళహస్తి నుంచి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే తాజా లిస్టులోనూ ఉత్తరాంధ్ర కీలక నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.